మనకి ఎవరైతే సంతనోతుల పాడు ఇన్ఛార్జిగా ఇచ్చారో, మనకు నాగార్జున గారిని మీ అందరు కలిసి మెలిసి మంచి మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఏదన్నా చిన్న చిన్న తేడాలున్నా మీరు ఎవరైనా కూడా మన వైఎస్ఆర్ పార్టీకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీ అందరూ సానుభూతికి ఓట్లేయాలని నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి మన సంతనూతన నియోజకవర్గంలో ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ ఇంకొకసారి రావట్లా, అది ఒకసారి. ఎందుకంటే మన రాజకీయంలో సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత మన సంతనూతన నియోజకవర్గం ఎప్పుడూ ఓడిపోనే ఓడిపోదు, మనం ప్రతిసారి గెలిపించుకుంటానే ఉంటున్నాం. మనం 5 సార్లు నుంచి ఎవరు ఎమ్మెల్యేగా వచ్చినా కూడా మనం గెలిపించుకుంటున్నాం. కాబట్టి మీ అందరూ కలిసిమెలిసి మన నియోజకవర్గం సంతనోతుల పాడు నియోజకవర్గంలో మన మేడగా నాగార్జున గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, వేదిక మీద ఉన్న మన నిర్వహించిన పెద్దలందరికీ, ఎంపీపీలకి, జడ్పీడీసీలకి, చైర్మన్లకి, ఇక్కడ వచ్చేసిన జగన్ అన్న అభిమానులందరికీ, రాజశేఖర అభిమానులందరికీ మరియు నమస్కారాలు. ముందుగా నిన్న నైటు జగన్మోహన్ గారు నా మీద ప్రేమతో, అమ్మగారి మీద ప్రేమతో దర్శనీయు గారికి బాధ్యతలు అప్పచెప్పినందుకు నిజంగా జగన్మోహన్ గారికి ధన్యవాదాలు చెప్పి సభాముఖం. దానికి కూడా నేసాయి గారిని కూడా మరీ మరీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అండగా ఉండే నాయకుడు మినరేల్సే ఉంటే నాకు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేని సభాముఖం తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమంలో మేరు నాగార్జున అన్న పరిచయం సుమారు 40 రోజుల నుంచి అనౌన్స్ అయిన తర్వాత అన్న రోజు కాన్స్టిట్యున్సీకి వస్తాను, కాన్స్టిట్యున్సీకి వస్తామని అన్న నాకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. అన్న టైం వస్తుందిలేనా, టైం వస్తుందని చెప్పుకుంటా ఉన్నాం. నాలాంటి నాయకుడు అనుకో అనౌన్స్ చేసిన పాటిని పరిగెత్తుకుండా కాన్స్టిట్యున్సీకి పరిగెత్తా ఉంటాడు. కానీ నాగార్జున అన్నకి అందరినీ కలుపుకొని పోవాలి, ప్రతి నాయకుడు కార్యకర్తలు పిలిచినప్పుడే పోదాము, మనం పరిగెత్తొద్దని చెప్పేసి అణువుకగా ఉండేసి మీతో కలుపుకొని పోదామని చెప్పేసి రోజులు లేడం తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి సభాముఖం తెలియజేస్తున్న. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అతను పరిగెత్తేవాడు కాదు, మన జాగ్రత్తగా అందరినీ కలుపుకునే బాగుంది కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశాడు కాబట్టి నిజంగా అణుకు ఉండే నాయకుడు కాబట్టి, తెలిసిన నాయకుడు, సుదీర్ఘ రాజకీయం చేసే నాయకుడు కాబట్టి కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయాలి, నాయకులతో ఎలా బిహేవ్ చేయాలి తెలిసిన నాయకుడు కాబట్టి నిజంగా ఇన్ని రోజులు వెయిట్ చేశాడు, నిజంగా నీకు అభినందనలు అన్న. అదేవిధంగా చాలా మంది అనుకుంటున్నారు గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తీసుకొచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నారు. మేము ఈ సైడ్ అన్న గారిని మిగిలిన పెద్దలందరూ కూడా సీఎంగా దృష్టి కూడా తీసుకెళ్ళాం. అన్న మా కాన్స్టిట్యున్సీలో మంచి వాళ్ళు ఉంటే ఏదైనా ప్రపోజల్ తీసుకొస్తాము, ఉంటే ఏంటన్న, లేకపోతే మంచి వ్యక్తిని మీరు ఎవరు పెట్టినా పర్లేదన్నా, సీఎం గారు ఏ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే ఆ క్యాండిడేట్కి మేము చేసి తప్పకుండా పార్టీ ఆదేశాల ప్రకారం మేము చేస్తామన్నా గెలిపిస్తామని చెప్పి మా వంతు కృషి చేస్తామని చెప్పి మేము చెప్పడం నిజంగా నాగార్జున అన్న మంచి వ్యక్తి, అందరినీ కలుపుకునే వ్యక్తి, మంత్రివర్యులు అందరికీ కలుపుకునే వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి జగన్మోహన్ గారు మన మీద నమ్మకంతో, కార్యకర్తల మీద నమ్మకంతో, నాయకుల మీద నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు మనకి నాగార్జునని పంపించారు కాబట్టి మనం నాగార్జునని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చాలా మంది అపోహలు ఉంటారు, నాగార్జున జంపాయిచ్చాడు, జంపాయిచ్చాడు, మన పేపర్లో కూడా చూసేది పేపర్లో నాగార్జున వేల కోట్లు జంపాయిచ్చాడు. నేను ఫోన్ చేశాను అన్న ఏందన్నా ఎన్ని కోట్లు జంపాయిచ్చామంటానా, 7.5 లక్షల రూపాయల నుంచి మిగిలిన డబ్బులు నువ్వే తీసుకున్నావు, నాకే అవసరం లేదన్నాడు. అందుకని చాలా మంది అపోహలు చేస్తుంటారు నాగార్జున వచ్చారు చేస్తా ఇది చేస్తా అని. ఆయన ఎప్పుడు కార్యకర్త, నేను ఆయనకు ఆఫీస్కి కూడా పోయా, ఆయన ఆఫీస్ టేబుల్ చిన్న టేబుల్ అందరు పైన పడి అన్ని పనులు చేయించుకుంటాడు, ఆయన కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టే పనులు ఉంటాడు. సీనన్న కూడా బాగా తెలుసు, నాకు బాగా తెలుసు, ఎవరికి ఏ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా అందుబాటులో సంతకాలు పెట్టే ఉంటాడు. అంతకుముందు నాయకులని ఇతరు కూడా జాగ్రత్తగా కలుపుకొని పోతాడు. మన అందరు ఆశీస్సులు, జగన్మోహన్ గారు కాన్సెప్ట్ ఏంది, ఎవరిని పెట్టినా గెలిపించాలి మనం, అందరికీ జగన్మోహన్ గారు అన్ని స్కీమ్స్ ఇస్తున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తగా పెట్టి 175 సీట్లు గెలుచుకోవాలి. జగన్మోహన్ గారు సీఎం చేసుకోవాలంటే జగన్మోహన్ గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎవరు ఇంపార్టెన్స్ వాళ్ళకుంటుంది,
ఎంపీపీ ఇంపార్టెన్స్ ఎంపీపీసీకి ఉంటుంది, జెడ్పీటీసీ ఇంపార్టెన్స్ జెడ్పీటీసీలు ఉంటుంది, కౌన్సిల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరినీ కలుపుకున్న పోయే నాయకుడు నాగార్జున అన్న కాబట్టి ప్రతి కార్యకర్త ఇంటికి వస్తాడు, తలుపు కడతాడు, మీ నాయకుల దగ్గరికి వస్తాడు కాబట్టి మీ అందరు ఆశీస్సులు మన వేరు నాగార్జున అన్నకి ఇచ్చి మళ్ళా నూతలపాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి సభాంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించి ఆశ్రయించిన ప్రతిలోకి మరి మరి తెలవని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రకాశం జిల్లాలో 8 సీట్లని గెలిపించే బాధ్యత కార్యకర్తల మీద ఉంది. అందరూ కూడా ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియాని అడ్డం పెట్టుకొని చెప్పిందే చెప్తూ అబద్ధాలని నిజాలు చేస్తూ ముందుకు పోతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు కనిగిరి వచ్చారు, 2 లక్షలతోనే బహిరంగ సభ అని చెప్పారు, వచ్చింది 20,000. దాంట్లో కూడా ఆయన మాట్లాడుతుంటే జనం అందరూ లేచి వెళ్ళిపోతున్నారు. ఉండండి ఉండండి అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. మీరందరూ కూడా తెలుసుకోవాలి, జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మనలో ఐక్యమత్యం ఉంటే 170 సీట్లు మనకు వస్తాయి. ప్రకాశం జిల్లాలో 8 ఎమ్మెల్యేలు గెలుస్తాం, ఎంపీని కవసం చేసుకుంటాం. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో అన్నదమ్ముల్లాగుండి మనం పోయిన ఎలక్షన్లో ఎంత ఆప్యాయతగా పనిచేసామో అదే కొనసాగిస్తే తప్పకుండా నాగరణ గెలిచేస్తారు. ఇది నిజం, మీ అందరికి తెలుసు. అందుకే మీరందరూ కూడా బాగా పనిచేయాలని చెప్పేసి ఈ 3 మాసాలు ఎలక్షన్ దగ్గర వచ్చింది, ఈ 3 మాసాలు ఏదైనా చిన్న చిన్న ఈగోలు ఉన్నా పక్కన పెట్టి మనం గెలిస్తే 5 ఏళ్ళు అందరం కూడా మేలు చేసే స్థితిలో మనం ఉంటాం. అదేంద్ర అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు, మీకు తెలుసు. మనం అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం, మనం రామరాజ్యం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో సకాలంలో వాళ్ళ గురిసిని పంటలు పండి సర్వ జీవరాశి సంతోషంగా ఉన్నాయి. ఈ ప్రజారంజక పాలన అందరం కూడా హాయిగా ఉన్నాం. అది ఆలోచన చేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్లందరూ కూడా మనందరినీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారి వైపు నడిపిస్తున్నారు. ఒక